వారు ఏం చేశారే, మొట్టమొదటి రేవంత్ రెడ్డికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి వాళ్ళ పిల్లలతోని, కుటుంబ సభ్యులతోని, భార్యతోని బెడ్రూమ్ ఉండగా వెళ్ళి, అయ్యా నిన్ను అరెస్ట్ చేస్తాను నేను, మీరు సరెండర్ అయితే అడగాల. అలా కాకుండా నేరుగా వెళ్ళి దొంగల వలె, పోలీసు వాళ్ళు దొంగల వలె వెళ్ళి డోరు పగలగొట్టి వెళ్ళారు. ఇది న్యాయమా? రేవంత్ రెడ్డి భార్య మా తమ్ముని కూతురు, నేను ఢిల్లీలో పెంచిన అమ్మాయి, మధ్యరాత్రి ఫోన్ చేసింది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, సూటి ప్రశ్న, ఏమయ్యా కేసీఆర్ గారు, రేపు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీ కూతురు ఇంట్లో నోటీస్ లేకుండా బెడ్రూమ్ పగలగొడితే ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకున్న సమాజం ఒప్పుకుంటుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? తర్వాత వందల మంది కార్యకర్తలను పేర్లు రికార్డు చేసుకోకుండా మొత్తం కొడంగల్ కాన్స్టిట్యున్సీలో మనుషులు లేకుండా అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టలేదు, హౌస్ అరెస్ట్ చేసి ఉండొచ్చు. కొడంగల్లో ఉంటాడు ఆయన, కొజ్గిలో ఉండడు. మరి కొజ్గిని నిర్మానుష్య ప్రాంతం చేసి తన అనుచరులతోని సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది పబ్లిక్ మీటింగ్ ఎలా అవుతుందండి? ఆయన పార్టీ చెంచాలు, వర్కర్లు, వాళ్ళ మీటింగ్ అవుతుంది అది. నేను 1969లో ఎమ్మెల్యే అను, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 7 సార్లు ఎంపీగా ఉన్నాను. ఇలాంటి దురంతం నేనెప్పుడు మన రాష్ట్రాల్లో చూడలేదు. మరొక పార్శ్వం, ఈనాడు ఆయన ముఖ్యమంత్రి గాడు, ఆయన కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్. కానీ పోలీస్ అధికారులు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వాళ్ళ కింది అధికారులు వంత పాట పాడుతున్నారు. ఈ విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టి తెస్తాం మేము. కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్కు ఇంత అధికారం ఎక్కడదండి? కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టుకునే అధికారం ఉంది, ఆయన హక్కును ఒప్పుకుంటాం. కానీ కొడంగల్లో ఎక్కడ కూడా పక్షి ఎగరకూడదు. నేను మీటింగ్ పెడుతున్నా కాబట్టి అనే వైఖరి ఉందే, చాలా అధర్మమైనటువంటిది. ఆయనకు ఓడిపోతాననే భయం బాగా పట్టుకుందయ్యా. ఇన్ని రోజులు ఫామ్ హౌజ్లో ఉన్నవాడు, నిరంకుశ అధికారం అనుభవించిన వానికి భయం వేస్తుంది. ఇవన్నీ చేస్తున్నాడు. కొన్ని కాన్స్టిట్యూన్స్ మీద ఆయన కేంద్రీకరించాడు. ఆ కాన్స్టిట్యూన్సీలో భయాందోళన కలిగించే వాతావరణం ఉంది. ఉదాహరణకు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, లేక ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఎవరికి స్వేచ్ఛ లేదు.